హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5వ తారీఖు 6వ నెల 2024 5th June 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళపోయే ముందు ఎప్పటిలాగే రోజు కోడిని వదిలే దిక్కు కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాటాడుకోవాలంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చెప్పి కంపల్సరీ గెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దాని తర్వాత నక్షత్రం, ఈరోజు మొత్తం కూడా కృత్తిక నక్షత్రం జరుగుతుంది. ఈరోజు మొత్తం కూడా కృత్తిక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పిచ్చుకమైన గౌడ్ అనేది నెమలి మీద, ఎర్రపడల కోడి మీద, పెంగల మీద, వీటి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట పిచ్చుకమైన గౌడ్. ఇక దాని తర్వాత ఎర్రకాకి ఉంటుంది కదా, ఎర్రకాకి అనేది నల్ల కాకి మీద బాగా కటికలాకులు ఉంటాయి కదా నల్ల కాకులు, అలాంటి కటికి కాకి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఇది కృత్తిక నక్షత్రం ప్రకారం ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా జరుగుతుంది నక్షత్రం ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దెబ్బలాట నక్షత్రం ప్రకారం ఆడుకోవాలో వాళ్ళ కోసమే. ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళిపోయే ముందు ఒక 3 డేస్ నుంచి అయితే మన ఈ ఛానల్లో వీడియోలు రాలేదు. మన ఛానల్కి చిన్న ప్రాబ్లం వచ్చి వీడియోలు అయితే పెట్టలేకపోయాను. ఇప్పుడైతే పర్లేదు, అంత క్లియర్ అయింది. మ్యాక్సిమం ఇక ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా వీడియోలు అనేవి లోడ్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కనుక ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్ అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగుషటికి పసిమి లేని సేతువ లేదంటే నల్లమొట్ల సేతువ, ఈ రెండింటిని ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగరాలు, బాగా పసిమిగల కాకులు, 9 కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమల పింగరాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, నల్లకట్ట నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ చూపులు గెలుస్తాయి. అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడు మైలాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి తెల్ల కక్కెర్లు, ఇక్కడ తెల్ల కక్కెర్లు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెర్లు కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగలాలు, కోడి పింగలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పసిపి గల కాకులు, 9 కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, అలాగే శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెర్లు, ఎర్ర పొలాలు, గాజు కక్కెర్లు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలన లేదంటే గాజు కక్కెర్లను కనుక ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగలాలు, డేగ పింగలాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు,
ఇలా అంటాడు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది, ఎందుకంటే కంపల్సరీ ఇవన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలం ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి తెలుపు గల కోడి కాకులు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లకట్ రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైరాలు, కోడి కాకి డేగలు, నల్ల మైరాలు, కోడి మైరాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైంలో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ చూసేటప్పటికి నెమల కక్కెర్లు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌణి నెమళ్ళు, పిసికిపోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు మాత్రమే పెట్టుకోండి. ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డేగలు, ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితులు మన టైమ్స్ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి నెమలి డేగలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పసిమి గల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటైతే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెర్లు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు. 6:30 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ కాకి పింగళాలు లేదంటే బాగా పసిమి గల కాకులు, కాకి పింగళాలు, బాగా పసిమి గల కాకులు అనేవి మెయిన్ రంగులు. అలాంటి వాటిని మాత్రం ముసుగుపెట్టుకోండి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇక్కడ ఓడిపు రంగు వచ్చేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపొడి డేగలు, ఎర్ర కక్కెలు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:40 నుంచి 10:40 వరకు. 8:40 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు, ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో కోడి నెమల పింగళాలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే రోడ్డు వచ్చేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11:00 నుంచి 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాగ్జిమం అన్ని రంగులు మీద గెలిచినప్పటికి డేగ పింగళాలు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైదాలు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పసిమి గల కాకులు, గట్టి కాకులు, 9 కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.